సార్, మరొక అంశంలోకి వెళ్తే కనుక నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనని ఎట్లా చూడొచ్చు సార్? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన నుంచి ఈరోజు తిరిగి ప్రయాణం వచ్చేశారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు సహజ ధోరణి ఏంటంటే, ఏదైనా ఢిల్లీలో కలిస్తే ఎందుకు కలిశాను, ఏమడిగాను, వాళ్ళు ఏమిస్తారు, తన అభిప్రాయం ఏంటి, ప్రజలకి ఏం చెప్పదు, ఇది సావధానంగా చెప్పే అలవాటు ఆయనకు ఉంది. ఈ పర్యటనలో తొలి పర్యటన ఇది. తొలి పర్యటనలో ఇంకా ఆయన ప్రకటించలేదు. బహుశా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా లేదా అఫీషియల్గా ప్రకటిస్తారా, దాని కాంటెక్స్ట్లో రేపు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సమావేశం, కాబట్టి విభజన చట్టం దాని తెలియస్తుంది కాబట్టి కేంద్రంతో మాట్లాడిన విషయాల ఆధారంగా ఇద్దరు కలిసి దాన్ని మాట్లాడతారా. ఆయన కూడా నిన్న కేంద్ర హోంమంత్రితో మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు, కాబట్టి ఇద్దరు కలిసి ఏమైనా ప్రస్తుతం మాట్లాడతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఏం మాట్లాడారు, ఏ అంశాలు మాట్లాడారు అనేది వారు బహిరంగ ప్రకటించిన తర్వాత కానీ మనం నిర్ధారణకు రాలేము. కాకపోతే కొన్ని ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలుగా వచ్చినాయి. కథనాలుగా చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కూర్చున్నారు. ఆ కథనాలు నిజమా కాదని చంద్రబాబు గారు బహిరంగ చెప్తే కానీ అర్థం కాదు. కానీ సహజంగా నేషనల్ పత్రికలు ఎప్పుడు కూడా వాస్తవాలే రాసే ప్రయత్నం చేస్తాయి. ప్రధానంగా నిధులు వైపు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు అనే చర్చ ప్రధానంగా వచ్చింది. ఖచ్చితంగా అది రాష్ట్రానికి అవసరం, రాజకీయం కూడా అవసరం. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన రెండు మూడు అంశాలు ఉంటాయి. ఒకటి బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న అంశాలు అమలు కావడం, ప్రత్యేక హోదా లాంటి అంశాలు తీసుకురావడం, రెండు లిక్విడ్ ప్రధానంగా మనకు నిధులు ఇమ్మీడియట్గా కావాలి. అంటే ఆయన అనుకున్నటువంటి సంక్షేమ పథకాలు కదలాలన్నా, పరిపాలన సాఫీగా జరగాలంటే నేరుగా నిధులు రావాలి. నిధులు మనకు కార్గిల్ ఫార్ములా ప్రకారం అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే పన్నుల వాటాలో మన వాటా మనకు వస్తుంది. అది రెగ్యులర్గా వస్తాయి. దాని రెగ్యులర్గా ఆ కేంద్ర పన్నుల వాటాలో వచ్చే డబ్బులు రాష్ట్ర అవసరాలు, మామూలు అవసరాలు సరిపోతాయి, అడ్మినిస్ట్రేషన్ అవసరాలు సరిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి, రాజధానికి సంబంధించి కానీ, పోలవరానికి సంబంధించి కానీ సంక్షేమ పథకాల అమలు, ఇది క్రూషియల్ కనిపిస్తాయి. అంటే రాజధాని, పోలవరం అనేది ప్రజల్ని ప్రభావితం చేసే అంశం. రెండు, సంక్షేమ పథకాల అమల్లో కూడా ఒక రెండు మూడు సంక్షేమ పథకాలు, పెన్షన్స్, అదేవిధంగా తల్లికి వందనం పేరుతో అమ్మఒడి, రెండు రైతు భరోసా, మిగతా చాలా ఉన్నాయి. ఈ మూడు క్రూషియల్. ఈ మూడింటిని కొత్త కొత్తగా చాలా ఉన్నాయి. ఉదాహరణకు దాదాపు 2 కోట్ల 10 లక్షల మంది మహిళలకు మహిళా నిధి సంక్షేమ 1500 పర్ మంత్ ఇచ్చేది, అది ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇంకా వాటిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ అవి కొత్తవి, కానీ అందుబాటులో ఉన్నవి, కంటిన్యూషన్ ఉన్నవి ప్రధానమైన మూడు, అమ్మఒడి రూపంలో ఉన్నటువంటి అత్యధిక వందనం, రైతు భరోసా, అదేవిధంగా పెన్షన్స్. పెన్షన్స్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు, ప్రారంభించారు. పెన్షన్స్కే పర్ మంత్ మొత్తం రాష్ట్ర 12 నెలలకి 46,000 కోట్లు అవుతాయి. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ట్రూ టెక్నికల్గా అమలు కావాలంటే 46,000 కోట్లు అవుతాయి. ఇంకా బడ్జెట్లో మొత్తం రాష్ట్రం మిగులేదు 10,000 కోట్లు. అది కూడా 10,000 కోట్లు ఒకేసారి రావు కదా, సంవత్సరం నెల నెలలా వస్తాయి. కాబట్టి ఇప్పుడు 46,000 కోట్లు అంటే నెలకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు, 3-4 వేల కోట్ల రూపాయలు నెలకు అప్పు చేయాల్సి వస్తుంది ఓన్లీ పెన్షన్స్ అమలు చేయడం కోసం. తల్లికి వందనం చేయాలంటే, దాదాపు వాళ్ళు ఎన్నికల హామీ ప్రకారం ప్రతి పిల్లవాడికి ప్రతి బిడ్డకి ఇవ్వాలంటే దాదాపు 1 కోటి మంది ఉంటారు. ఆ రకంగా దాదాపు 15,000 కోట్లు ఇవ్వాలి దాదాపు చంద్రబాబు నాయుడు గారి హామీ. అది ఎప్పుడు, నెలకు 1,000 కోట్లు కుదరదు, ఒకేసారి ఇవ్వాలి. ఎందుకంటే అది ఎప్పుడిచ్చినా జనవరిలో ఇచ్చినా, డిసెంబర్లో వచ్చినా, ఏ నెలలో ఇచ్చినా ఒకేసారి 15,000 కోట్లు ఇవ్వాలి. ఈ 15,000 కోట్లు ఒక నెలలో అప్పు చేయడం సాధ్యం అవుతుందా? ఎవరు, ఎందుకంటే లాస్ట్ మంత్ 5,000 కోట్ల, ఎందుకంటే మన రాష్ట్రం అంతా అప్పు 12 నెలల్లో దాదాపు 40-50 జగన్ గారు చేసింది 40,000 కోట్లు, అదే ఎక్కువ అనుకునేశారు. ఇంకా మహా అంటే పెరిగిన అవసరాల కోసం ఇంకో 10,000 కోట్లు చేయొచ్చు, ఓ 40-50 వేల కోట్లు. 50,000 కోట్లు అంటే నెలకు 5,000 కోట్లే చేస్తారు. ఇప్పుడు దీనికే ఒక 3-4 వేల కోట్లు చేసి తల్లికి వందనానికి 15,000 కోట్లు ఒకే నెలలో చేయాలంటే సాధ్యమా? అదేవిధంగా రైతు భరోసా, అది 20,000, దాదాపు 10,000 కోట్లు కావాలి. అది కూడా ఆయన లెక్క ప్రకారం ఒకేసారి ఇస్తానన్నాడు, అది సాధ్యమా, 3 సార్లు ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తక్షణం సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నా, రాజధాని విషయంలో అడుగులు వేయాలన్నా, పోలవరం చేయాలన్న డబ్బులు కావాలి. ఆ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుల రూపంలో ఇచ్చేది కాకుండా అదనంగా ఏమన్నా స్పెషల్ పర్పస్ వెహికల్తో ఇస్తుందా, లేదా కొన్ని సంక్షేమ కొన్ని పథకాలను మెర్జింగ్ కొప్పుకుంటుందా? కాబట్టి అడ్జస్ట్మెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. కాబట్టి నిధులు వారు అడిగే అవకాశం ఉంది. కాబట్టి నిధులు అడగడం, ఈ డబ్బులు తీసుకురావడం వీటికి పరిమితం అయితే కుదరదు. ఎందుకంటే నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా అడిగిన తర్వాత దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సిన అనివార్యత వచ్చింది. నిజానికి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ముగిసిన అధ్యాయం ప్రకటించేసింది.
కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అని మామూలు సందర్భాల్లో ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మా అవసరం వాళ్ళకి లేదు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అవసరంతో ఆ ప్రభుత్వం ఏర్పడింది, మైనారిటీ ప్రభుత్వం ఒక రకంగా, అంటే 241 ఉంది, వాళ్ళకి సొంత మెజారిటీ లేదు. కాబట్టి మీరు ఇప్పుడు మీ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి అడగండి ప్రత్యేక హోదా అని జగన్ గారు అడిగారు. అడిగితే అది ఒక డిమాండ్గా ఉంటుంది, కానీ సార్వజనీనటువంటి యాక్సెప్టెన్స్ రాదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ అడుగుతున్నాడు అనుకుంటారు. ఎప్పుడైతే నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా అడిగారో చంద్రబాబు గారి మీద తీవ్రమైన ప్రెజర్ పడుతుంది. ఎందుకు పడుతుంది? రెండు కారణాలు. ఒకటి, రాష్ట్రానికి హామీగా ఉంది. రెండోది, నితీష్ కుమార్ ఎవరు? లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, ఎన్డీఏ భాగస్వామి. కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ గారి ప్రకటనతో చంద్రబాబు నాయుడు గారు నిస్సందేహంగా ప్రత్యేక హోదా పైన స్టాండ్ తీసుకోక తప్పదు. ఎందుకు తప్పదు అంటే, నితీష్ కుమార్ గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు, క్యాబినెట్లో తీర్మానం చదువుతున్నారు, ఆయన మీతో పాటు పార్ట్నర్ బీజేపీకి. రెండోది, మీకు 16 ఆయనకు 11-12, మీకన్నా తక్కువ సీట్లు వచ్చినాయి ఆయనకి. రెండో అంశం ఏంటంటే అన్నిటికన్నా కీలకమైంది, నితీష్ కుమార్ గారు దీన్ని వదలడు. ఎందుకు వదలడు? రెండు కారణాలు. ఒకటి, వచ్చే సంవత్సరం బీహార్లో ఎలక్షన్ జరగబోతోంది, కాబట్టి ఆయన రెండు మార్గాలు ఎంచుకుంటాడు. ఒకటి, బీజేపీ నుంచి తెగదంపులు తీసుకొని బయటకు వచ్చేదానికి కారణాన్ని ఎత్తుక్కుంటున్నాడా, లేదా ప్రత్యేక హోదా లాంటి మంచి డిమాండ్ చేసి సాధించుకొని నేను ప్రత్యేక హోదా ఇచ్చాను కాబట్టి బీజేపీ ఇచ్చింది కాబట్టి మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తాం, మమ్మల్ని గెలిపించాలని ప్రజల్లోకి వెళ్తాడా? కాబట్టి ఖచ్చితంగా ఆయన వచ్చే ఎన్నికల వరకు దాన్ని తీసుకెళ్తాడు గట్టిగా. కాబట్టి ఖచ్చితంగా ఒక పక్క మీతో పాటు ఉన్నటువంటి పార్ట్నర్ తీసుకెళ్తున్నప్పుడు మీరు అడగకపోవడం ఏంటి? భవిష్యత్ బీహార్కి ఏమి చట్టబద్ధంగా హామీ లేదు, కానీ ఆంధ్రప్రదేశ్కి విభజనలో పార్లమెంట్లో అస్యూరెన్స్ ఉంది ప్రత్యేక హోదా ఇస్తానని. కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ గారి ప్రకటన కారణంగా చంద్రబాబు నాయుడు గారి పైన పెద్ద పొలిటికల్ ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపోజిషన్ లీడర్గా ప్రెజర్ పెంచుతాడు. గతంలో నీ అవసరం ఉంది కాబట్టి అడుగు అని చెప్పడం కాదు, ఇప్పుడు ఏకంగా మీకన్నా తక్కువ సీట్లు వచ్చిన మీ భాగస్వామి అడుగుతున్నప్పుడు మీరెందుకు అడగరు అనే జగన్మోహన్ రెడ్డి మాటకి ఇప్పుడు విలువ పెరిగిపోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ దాన్ని ఖచ్చితంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాయి. ఇన్ని సభ్యులు బీజేపీతో కలిసి ఉన్నాడు, ఖచ్చితంగా నితీష్ కుమార్ గారి ప్రకటనతో వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నిధులు రాబట్టుకోవడంలో ఎంత పెద్ద శ్రద్ధ పెడతాడో, అనివార్యంగా మారిన పరిస్థితులు నితీష్ కుమార్ కారణంగా ప్రత్యేక హోదా కూడా అడగాల్సిన అవసరం ఏర్పడుతుంది. అడగకుండా వేరే విషయాలు మాట్లాడితే లేనిపోని కాంప్లికేషన్స్ పొలిటికల్గా ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారి రూపంలో కొత్త సమస్య వచ్చింది, ఆయన దాన్ని ఎదుర్కోక తప్పదు, ప్రత్యేక హోదా డిమాండ్ చేయక తప్పదు, విభజన చట్టంలోని మిగతా అంశాలు కూడా అడగ తప్పదు. కాబట్టి ఈ ఢిల్లీకి పోయిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడకపోవడానికి అది కూడా ఒక కారణమా అని అనుమానం వస్తుంది. అదంటే ఆయన ప్రత్యేక హోదా అడిగాడో లేదో మనకు తెలియదు. ప్రత్యేక హోదా ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా వీడియో రికార్డు చేసి వదిలేయడం ఆయనకు అలవాట్లేదు, ఆయన ప్రశ్న ఫేస్ చేస్తాడు, అది ఒక మంచి లక్షణం, అభినందించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రశ్నకు వచ్చారనుకోండి, ఇవన్నీ అడిగినామని చెప్తాడు, అప్పుడు ఎవరో ఒక విలేకరి మీరు లాంటి వాళ్ళు అడుగుతాడు కదా, సార్ నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా అడిగారు కదా, మీ పార్ట్నరే కదా, మీరు కూడా అడుగుతున్నారు అడిగారా అని అడిగితే ఏం చెప్పాలి? అడుగుంటే అడిగినామని చెప్పాలి, అడగకపోతే మీరు నేను అడగలేదని చెప్పాలి. అడగలేదని చెప్పినారంటే ఎందుకు అడగరు? ఆయన అడిగాడు కదా అని అడిగాను అనుకో, ఏదైనా ఇరిటేట్ అయితే కూడా సమస్యలు వస్తాయి. అందువల్ల ప్రత్యేక హోదా పైన మేము అడిగాము, వాళ్ళు ఏం చెప్పలేదని అనుకోండి, ఏం చెప్పలేదంటే మీరేం అడిగారంటారు. కాబట్టి కొంత ఇరిటేషన్ ఇక్కడ ఉంది. నేను అనుకుంటాను చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి నితీష్ కుమార్ గారు రూపంలో ఒక సమస్యగా ఉంది, దాన్ని ఎట్ట ట్యాక్టికల్గా డీల్ చేయాలి, ప్రజల్ని ఫేస్ చేయాలి కదా. కాబట్టి దానికి అంత కారణంగా ఉంటుంది. ఢిల్లీ పర్యటన వారు బహిరంగ ప్రకటించిన తర్వాత కానీ ఈ విషయంలో క్లారిటీ రాదు. ఏదైనప్పటికి కూడా చంద్రబాబు గారు రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్తాడు, ఖచ్చితంగా ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా బీహార్ ఎన్నికల వరకు నితీష్ కుమార్ గారు లేవనెత్తిన కారణంగా వచ్చే సమస్యల్ని ఆయన అదనంగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.